తన పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. పార్టీ మారే ప్రసక్తే లేదు అన్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిందే తాను అన్నారు వివేకానంద. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అంటున్నారు. రాష్ట్రంలోనే తనకు భారీ మెజారిటీ వచ్చిందని, తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యను అన్నారు వివేకానంద. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే వివేకానంద. పిటిషనర్ నేనే, వారిని అనర్హులుగా ప్రకటించాలా, వారు ఎలాగైనా పార్టీ మారినారు రాజ్యాంగం ప్రకారం, మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులే. ఖచ్చితంగా అనర్హులు ఆ పిటిషన్ వేసినాం కోర్టులో మేము. డెఫినెట్గా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరున్నారో అందరూ కూడా తప్పకుండా ఈరోజు కాకుండా కొన్ని రోజుల్లో డెఫినెట్గా వారు అనర్హులుగా ప్రకటించబడతారు. ఈ అన్ని సీట్లకు కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయి. తప్పకుండా ఆ అన్ని సీట్లలో మళ్ళీ మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పెట్టిన ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇదంతా కూడా రాజకీయాల్లో హత్యలుండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నం అంతా కూడా ముఖ్యమంత్రి గారే చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తన ఏదో బలం పెరుగుతుంది అనుకుంటుండే, కానీ ఆయన ఇది ఒక ఆత్మహత్య ప్రయత్నం అని నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూసైడల్ అటెంప్ట్ టు హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి స్పష్టంగా తప్పకుండా ఎన్నికలు రాబోతాయి. వచ్చిన దాంట్లో ఇప్పుడు పోయిన సభ్యులకి అందరికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇస్తారో ఈ రోజు ఒక డౌట్ ఉన్నది. ఇచ్చిన తర్వాత వారు గెలుస్తారు లేదని కూడా ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా అంటే వారు చెప్పిన మాటలకి చేసే చేతలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇట్స్ వెరీ క్లియర్ కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మేయట్ వచ్చింది నాకు. కాబట్టి మా ప్రజలు ఎంతో ఆశతో, ఎంతో అభిమానంతో నన్ను గెలిపించినారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క నాపైన పెట్టిన విశ్వాసాన్ని ఎప్పుడు వంబు చేయను. ప్రజలకి మా నన్ను గెలిపించిన ప్రజలకి వాళ్ళ పేరు నిలబెట్టే విధంగానే నేను ఉంటా తప్ప వారిని ఎప్పుడు కూడా నేను అపహాస్యం చేయను, అవహేళన చేయను.